అందరితో ఇంటర్వ్యూ చాలా జాలీగా వెళ్ళిపోతుంది. కానీ మీ మర్యాద రామన్న ఇమేజ్ చూశాక కొద్దిగా మనసులో కొంచెం భయంగా ఉంది. అయినప్పటికీ నేను అపరిపక్వంగా ఏమైనా అడిగితే దాన్ని కోపగించుకోకుండా మన కార్యక్రమాన్ని కొనసాగించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తప్పకుండా అండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు. కాఫీ విత్ యమునా కిషోర్. సో కోపం రాకూడదు అంటున్నారు ఆయన, వస్తే అది మనసులో పెట్టుకుని ఇక్కడ గడప దాటనే ఉన్నాం అది అనమాట. చాలా సంతోషం. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా మీతో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా దర్శకులలాగా నెలల తరబడి మీతో పనిచేసే అవకాశం నాకు రాకపోయినా, వచ్చిన సందర్భాలు ఒకటి రెండు సార్లు అయినా మీ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసే అవకాశం నాకు వచ్చింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీతో పంచుకోదగిన విశేషాలతో ప్రారంభిస్తాను. ముందుగా అడగాల్సింది మర్యాద రామన్న గురించి, కానీ దాన్ని కొంచెం ముందుకు నెట్టి నేను ముందుగా అడగదలుచుకున్నది ఏంటంటే, మీ జీవితంలో ప్రసాద్ ల్యాబ్ అనేది ఒక అభిన్నమైన అంగం. దాదాపు 40 సంవత్సరాలు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 40 సంవత్సరాలు మీ జీవితం ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉంది. నెగటివ్ దశ నుంచి, బ్లాక్ అండ్ వైట్ నెగటివ్ దశ నుంచి, కలర్ నెగటివ్ దశ నుంచి డిజిటల్ కెమెరాల వరకు మీరు ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉన్నారు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు ఎన్నో సాంకేతికమైన మార్పుల్ని ప్రత్యక్షంగా చూశారు, మీ సంస్థను దానికి సిద్ధం చేశారు. ఆ విషయంలో సౌత్ ఇండియాలో ఈ మార్పుల్ని స్వాగతించిన వ్యక్తుల్లో మీరు చాలా ప్రముఖులు, చాలా అగ్రెసివ్గా పనిచేశారు. ముందుగా ఆ విషయాన్నే మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి. నా వయసు 30 సంవత్సరాలు, అక్కడితో మెంటల్గా బ్లాక్ అయిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను అనేది మీరేదో ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి మీ సంతోషానికి వదిలేస్తాను. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంటారు, సాంకేతిక పరిజ్ఞానం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇదేను. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం వేరే టెక్నాలజీ, పాత టెక్నాలజీ గురించి ఎంత మాట్లాడినా దానికి అంత విలువ ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషను అవి చూడటానికి కానీ లేతే ఆ అనుభూతిని పొందటానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు మేము బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చాము, లేతే 16mm, 35mm, 70mm అంటే అన్నీ మేము ప్రత్యక్షంగా చూడటం వల్ల దాన్ని మేము చెప్పగలుగుతున్నాం ఇది ఇది అని. కానీ ఇప్పుడు అది ఇర్రెలెవెంట్ మ్యాటర్ అయిపోయింది డిజిటల్ వచ్చిన తర్వాత. అంటే కోట్ల కొద్ది వెచ్చించి తెచ్చిన ఎక్విప్మెంట్ తెలుగు సినిమా పరిశ్రమ అయి ఉండొచ్చు, ప్రింటింగ్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఏ విభాగానికి వెళ్ళినా కూడా, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఆ కోట్ల ఖర్చు పెట్టే ఎక్విప్మెంట్ అన్నీ స్క్రాప్ కింద పక్కన పెట్టేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంత అడ్వాన్స్ అయిందంటే వాళ్ళు అక్కడి నుంచే నేర్చుకుంటున్నారు. అంటే ఒక ఫండమెంటల్స్ నేర్చుకున్నారంటే, ఒక బిల్డింగ్ కట్టారంటే పునాదులు ఉంటాయి, ఆ పునాదులకి ఎలా మొదలైనవి అనేది తెలుసుకునే అవకాశం వాళ్ళకి మనం ఇవ్వట్లా. ఓకే. అవసరం లేకపోయింది, ఇవ్వట్లేదంటే అవసరం రాలేదు. ఓకే. సో ఆల్రెడీ రెడీమేడ్గా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసేసి అక్కడి నుంచి టేక్ ఆఫ్. ఆ టేక్ ఆఫ్ నుంచి మళ్ళీ ఎవ్రీ 6 మంత్స్, 1 ఇయర్ కల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సో అందుకని పలు దశల్లో మీరు దగ్గరగా ఉండి చూశారు కదా. అవును. మేబీ 3-4 ప్రసాద్ ల్యాబ్ త్రివేంద్రం, బాంబే, ఇవన్నీ మీ చేతులు మొత్తం 7 స్థలాల్లో ఉన్నాయి. 7 స్థలాల్లో దాదాపు. మొదట మద్రాసు, తర్వాత హైదరాబాదు. ఓకే. మద్రాసు ఎందుకన్నానంటే అది ప్రారంభించినప్పుడు అది మద్రాసే. ఓకే, అంతే. సో హైదరాబాదు, బెంగళూరు. ఓకే. ఆ తర్వాత నోయిడా, ఢిల్లీ పక్కన అనమాట. ఓకే. భువనేశ్వర్, బాంబే, త్రివేంద్రం. ఎలాగూ ప్రసాద్ ల్యాబ్ ప్రస్తావనలో జరుగుతోంది కాబట్టి ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎల్వి ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఎందరికో జన్మనిచ్చిన తండ్రి. ఆయనలో బహుముఖీనమైన వ్యక్తిత్వం ఉంది. నటులుగా, నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా, సాంకేతిక నిపుణునిగా, బాంబే చెన్నైలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలామందికి, చాలామందిని ఇండస్ట్రీకి ఒక వరంగా అందించారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు నటుడు, తెలుగు వాళ్ళని చెప్పుకునే ఒక గొప్ప నటుడు నాగినేడు గారు ఉన్నారంటే దానిలో
ఎల్వి ప్రసాద్ గారికి కూడా తెలుగు ప్రజలను ధన్యవాదాలు చెప్పుకోవాలి మా లాంటి అభిమానులు. ఎల్వి ప్రసాద్ గారి గురించి మీ మాటలు. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఎందుకంటే తను ఏది చేసినా ఎదటివాడి కోసం చేస్తున్నానని ఎప్పుడు అనలేదండి. ఓకే, నేను ఎవరికి అవకాశాలు ఏర్పరుస్తున్నాను, వాళ్ళు పైకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను, లేకపోతే నేను రిస్క్ తీసుకుని ఇది పెడుతున్నానని ఎప్పుడు అనలేదండి. ఆయన ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తున్నాను అనేది, అది చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. అంటే ఇప్పుడు డిక్లరేషన్ చేయలే ఆయన. ఓకే, నేను సాధించాను మీకోసం, అది చేశాను ఇది చేశాను అని ఇప్పుడు డిక్లరేషన్ చేయలేదండి. ఓకే, సైలెంట్ అనమాట, సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఆయన చేసిన పనులకి తర్వాత అప్రిసియేషన్ వచ్చింది. ప్రేక్షకులు చూస్తూ ఉంటే ఆయన సైలెంట్ ప్రేక్షకుడే అయ్యాడు, కానీ ఎప్పుడు దాన్ని బయటికి చెప్పడం కానీ సాధించానని. బట్ ఒక్కటే ఆయన అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అనేవారు, అంటే నవమాసాలు మోసి ఒక బిడ్డను కానీ వాళ్ళని చదివించి సమాజానికి సార్థకులుగా పంపించే ఎంత కష్టమో, అంటే ఎంత చేయాల్సి వస్తుంది శ్రమో, మళ్ళీ ఏది మొదలే కదా ఇంకో సినిమా మొదలెడితే. అంటే గతం గత. ఓకే, వాళ్ళ హిట్ అయిన సినిమా గురించి మాట్లాడే ప్రయోజనం లేదు, నెక్స్ట్ ఏంటి? ఓకే, అంటే ఆ బాధ్యత అన్నమాట, ఆ భయం, అంటే తెలియని ఒక ఇది, మళ్ళీ నెక్స్ట్ మనం చేస్తే ఏమవుతుందో అనే తత్వాన్ని నేను గమనించానండి. ఓకే, అంటే ఓడిపోయిన వాడు మళ్ళీ గెలవాలనే ధైర్యంతో ముందుకెళ్తాడండి. ఓకే, గెలిచిన వాడు నెక్స్ట్ టైం గెలుస్తానో లేదనే భయం ఉంటుంది. సో అది ఆయన ఆయన వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపించిందా అండి? అంటే నువ్వు చెప్పాలంటే ముఖ్యంగా శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారిని ప్రభావం నా మీద. నేను ఒకటి విన్నాను, మీరు ఏమనుకోకపోతే, ఆవిడ మిమ్మల్ని పెంచారు, ఆవిడ మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర అంటే ఆవిడకి మేము ఫస్ట్ మనవాళ్ళు మనవాళ్ళు అంటే మా అమ్మకు పుట్టిన పిల్లలు, మా అమ్మకి ఆవిడ మేనత్త. వరుస క్రమానికి ఏమవుతారండి ఎల్వి ప్రసాద్? మా మదర్కి శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు మేనత్త. ఓకే, అంటే మా అమ్మ నాన్నగారు చెల్లెలు. ఓకే, ఇదంతా విజయవాడ ఏలూరు పక్కన అండి, సోమర్పాడు. ఓకే, సో ఆవిడకి మేమే ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్ ఓకే అవటం వల్ల కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించిన కాడి నుంచి నన్ను చూసిన ఆవిడ అనమాట. తర్వాత మద్రాసు నేను చదువుకుంటున్న రోజుల్లో మా సెలవులకి మద్రాసు రమ్మనేవారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ డీల్ చేసే విధానం, ముందు కోపడతారు, అంటే మామూలుగా కోపడరు, కోపడిన తర్వాత వివరణిస్తారు. చాలామంది విమర్శిస్తారు కానీ, బహుశా ఆ లక్షణం మీలో ఉందనుకుంటా, విమర్శిస్తారు కానీ సొల్యూషన్ ఇవ్వరండి. ఏం చేయాలి సార్, ఓకే నేను తప్పు చేశాను, మరి ఏంటి, మీరు సలహా ఇవ్వాలి కదా, ఇవ్వరండి విశ్లేషణ. చాలామంది కోప్పడతారు అంతే. ఓకే, బట్ ఆవిడ అట్లాగా నువ్వు కోప్పడుతుంది ముందు, అక్కడ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇక ఎంతో అవమానంగా ఏదో ఫీల్ అయినట్టు, లేకపోతే ఎక్కడికో వెళ్ళే స్టేజ్లో ఆవిడ చిన్న విశ్లేషణ, చిన్న ఇది చెప్పిన విధానం విన్న తర్వాత అవును కదా అనిపిస్తారు, అనిపించేవారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది చూసిన ప్రభావం నాలో ఉందండి. ఓకే, అట్లా జీవితంలో చాలామంది వ్యక్తులను గమనిస్తామండి, అందరి దగ్గర నుంచి తీసుకోవాలి తప్పితే మనం స్ఫూర్తిగా ఒకే వ్యక్తి అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఒకే వ్యక్తి అని చెప్పినప్పుడు అవును స్తబ్దత వస్తుందండి, స్తబ్దత వస్తుంది, అది ఒక కార్బన్ కాపీ లాంటి అయిపోతుంది అండి, ఇంకా అంతకంటే ఎదుగుదల లేదా. సో అందుకని ఏం చేయాలంటే మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మనం మనం ముందుకు లీడ్ చేసుకోవాలి తప్పితే మన స్తబ్దతకి అట్లా ఉండిపోకూడదండి. This is Lavan Tripathi. నేను మీ సాయతరం తేజ్. This is Niharika Konnelala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.